నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష పర్యవేక్షణ అవసరమని అధికారులకు సూచన. రెండవ దశ నాడు నేడు పనులను వేగవంతం చేయాలని ఆదేశం. విశాఖలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యాన్ని తగ్గించడంపై కేంద్రం క్లారిటీ. 350 పడకలకు కుదించడం రాష్ట్ర ప్రభుత్వ భూ కేటాయింపుల్లో నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం, కార్మికుల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పార్లమెంటు ఉభయ సభలలో విపక్షాల ఆందోళన. అదానీ షేర్లు, హిడెన్బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు రేపటికి వాయిదా. ప్రజల కోరిక మేరకే ముఖ్యమంత్రి విశాఖ రాజధానిగా ప్రకటించారన్న మంత్రి సీదిరియప్పలరాజు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజం. మేఘాలయ, నాగాలాండ్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. మేఘాలయలో ఒంటరిగానే పోటీ చేస్తున్న కమలదళం, నాగాలాండ్లో ఎన్డీపీపీతో పొత్తు. ఇక వివరాలు చూద్దాం. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతి ఏటా విద్యా కానుక కింద ఇస్తున్న వస్తువులపై పరిశీలనతో పాటు పాఠ్యపుస్తకాలలో పేపర్ నాణ్యంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు విద్యార్థులకు ఇంగ్లీష్లో ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండవ దశ నాడు నేడు పనులు వేగవంతంగా సాగాలని ఆదేశించారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేందుకు వీలుగా విద్యార్థులు ఇంగ్లీష్లో పట్టు పెంచుకునేలా శ్రద్ద తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్పై శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. విశాఖపట్నంలో కేంద్రం మంజూరు చేసిన 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని సామర్థ్యాన్ని 350 పడకలకు కుదించడానికి కారణం భూ కేటాయింపులో రాష్ట ప్రభుత్వం అలసత్వమేనని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ విశాఖలో 500 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తొలుత సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని, ఆ తర్వాత సిబ్బంది క్వార్టర్లకు అదనపు స్థలం అందుబాటులో లేకపోవడంతో 350 పడకల ఆసుపత్రిగా మార్చారని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖ మల్కాపురంలో ప్రస్తుతం 125 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి మరమ్మతులో ఉందని, విశాఖ వెలుపల అచ్యుతాపురంలో మరో 30 పడకల ఆసుపత్రికి ఆమోదం లభించిందని మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మంజూరైన మరో 8 ఈఎస్ఐ ఆసుపత్రులలో ప్రధానమైనవి గుంటూరు, నెల్లూరు, పెనుకొండ, శ్రీ సిటీలో ఉన్నాయని, వాటికి కూడా రాష్ట ప్రభుత్వం ఇంకా స్థలాలు కేటాయించలేదని మంత్రి సమాధానమిచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రులకు అనువైన స్థలాన్ని గుర్తించడంలో రాష్ట ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడం వలన విశాఖపట్నం, ఇతర నగరాలలో సంఘటిత రంగ కార్మికులకు ఆరోగ్య ప్రయోజనాలు అందడం లేదని, కార్మికుల ఆరోగ్యాన్ని రాష్ట ప్రభుత్వం విస్మరించిందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాష్ట ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ స్మృతివనం పనులను వేగవంతం చేసేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి తెలిపారు. ఈరోజు ఆమె నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 286 కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్మృతివనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. అంబేద్కర్ పార్క్ చేస్తున్నారు పనులు. 268 కోట్లు శాంక్షన్ అయింది దీనికోసము. మీ అందరికీ తెలిసిందే, అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ హైట్లో విత్ పెడెస్టల్ 206 ఫీట్ హైట్ అవుతుంది.
అంటే పెడెస్టల్ ఓవర్ దట్ స్టాచ్యూ అన్నమాట మీకు ఈ బ్యాక్ గ్రౌండ్ లో పెడెస్టల్ వరకు కనిపిస్తుంది స్టాచ్యూ లో కూడా ఆల్్రెడీ షూస్ వచ్చేసున్నాయి మిగతా పార్ట్స్ కూడా వస్తాయి ఫిబ్రవరి 15th కల్లా వచ్చిన తర్వాత దాని కూడా ఎరెక్షన్ మొదలు పెడతారు సో దీనికి రాజస్థాన్ నుంచి పింక్ షేడ్ తోటి శాండ్ స్టోన్ తెప్పిస్తం జరుగుతుంది దాన్ని వీళ్ళు క్లాడింగ్ కాలనేడ్ 80 చిల్లర్ పిల్లర్స్ ఉన్నాయి ఆ కాలనేడ్ క్లాడింగ్ కి వాడతారు అట్లాగే ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ తో ఏటం జరుగుతుంది సో ఇది ఏప్రిల్ 14th కి పూర్తి చేయడానికి పూర్తిగా మేము కృషి చేస్తున్నాము ఏపీ ఐఐసి తరఫున ఇంజనీర్లందరూ కూడా కృషి చేస్తున్నారు సో ఎండి ఐఐసి సృజన గారు కూడా కృషి చేస్తున్నారు సో అవర్ ఇంటెన్షన్ ఇస్ టు ఫినిష్ ఇట్ ఆఫ్ బై ఏప్రిల్ 14th అండ్ ఇనాగరేట్ దిస్ ప్రాజెక్ట్ బై ఏప్రిల్ 14th రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ విశాఖ రాజధాని కావాలనుకున్న ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు ఉత్తరాంధ్ర ప్రజలు అభివృద్ధి చెందడం ఇష్టం లేని ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్నారన్నారు అమరావతి ప్రాంతంలో తన సామాజిక వర్గానికి భూములు ఉండడమే ఇందుకు కారణమన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా ముందుగా ఈ సందర్భంగా ఒక విషయం మనందరం గమనించాలి చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినాడు చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నాడు విశాఖపట్నం రాజధానిగా నేను రానివ్వను విశాఖపట్నాన్ని రాజధాని కానివ్వను నా మనుషులు భూములున్నాయి అమరావతిలో నా కులం వాళ్ళకు భూములున్నాయి అమరావతిలో మా పార్టీ వాళ్ళకు భూములున్నాయి అమరావతిలో అమరావతిలో రాజధాని తప్ప మరే ప్రాంతంలో రాజధాని ఒప్పుకోను అని చెప్పి కోర్టులో కూడా కేసులు వేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి చరిత్ర చంద్రబాబు ఇది మనందరం గమనించాల రాబోయే ఎన్నికల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం రాజధానిగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనం మళ్ళీ అదే అత్యధిక సీట్లతో మనం ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా మీకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని గోడిలంక గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాలలో అపూర్వ స్పందన లభిస్తోందని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందన్నారు ప్రజలను నేరుగా కలవడం వలన ప్రధాన సమస్యలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని వాటిని ఓ నివేదిక రూపంలో మంత్రికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు గోడిలంక గ్రామంలో గడప గడపకి నిర్వహిస్తున్నాం ప్రతి ఇంటికి వెళ్ళి గత 3 సంవత్సరాల్లో ప్రభుత్వ పరంగా వారికి వచ్చినటువంటి సంక్షేమాన్ని వాళ్ళకు గుర్తుచేసి రాబోయే రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక కావాల్సినటువంటి ఆవశ్యకతను వాళ్ళకి చెప్పి వాళ్ళ సమస్యలు ఉంటే రికార్డు చేసుకుని వాళ్ళ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేశారు ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తున్నారు చాలా చక్కటి రెస్పాన్స్ జరుగుతుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు పాడి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాకినాడ జిల్లాకు మంజూరైన డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాన్ని కాకినాడ ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే కురసాల కన్నబాబు జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ ఎస్ సూర్యప్రకాశ్రావుతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పాడి పశువులను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించడం కష్టమని ఈ సంచార వాహనాల ద్వారా పొలం లేదా ఇంటి వద్దే పశువులకు వైద్య చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు అత్యవసర పరిస్థితులలో 1962 హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం అందిస్తే ఈ వాహనం ద్వారా పశువులను ప్రధాన ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించడంతో పాటు తిరిగి పశువులను ఇంటికి చేర్చడం జరుగుతుందన్నారు గత 7 నెలలు 1600 కేసెస్ దీని ద్వారానే హ్యాండిల్ చేశాము అంటే పశువులకు సంబంధించి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం పాలిక్లినిక్స్కి హాస్పిటల్స్కి అది కాకుండా పొలం లేదా ఇంటి వద్దనే అక్కడే వాళ్ళకి సేవ అందచేయడం ఈ వెహికల్స్ ద్వారా జరుగుతుంది ఈ వెహికల్లో ముగ్గురు ఉంటారు ఒక డాక్టర్
ఒక డ్రైవర్ అండ్ ఒక అసిస్టెంట్ సో క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యూయెన్సీ డాక్టర్ కి స్టేట్ లెవెల్ లో అవార్డ్ కూడా వచ్చింది బెస్ట్ సర్వీసెస్ చేయడం వల్ల సో చాలా మంచి స్కీమ్ అంటే ఎక్కడ కూడా ఒక పర్సన్ హాస్పిటల్ కి తీసుకురావాలంటే ఇంతకు ముందు చాలా కష్టం కానీ ఇప్పుడు ఈ వెహికల్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము టు అండ్ ఫ్రో అంటే హాస్టల్ కి తీసుకువెళ్ళడం దాని తర్వాత రిటర్న్ డ్రాప్ చేయడం కూడా ఈ వెహికల్ ద్వారా జరుగుతుంది ఇప్పుడు స్వల్ప విరామం సిగ్గెందుకు పడుతున్నావు గజ్జి తామర దొరద అందరికి వస్తాయి జాలిం లోషన్ నాకు నానం ఇచ్చింది చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం ఉంది జాలిం లోషన్ పురాతన యోధుడు పురాతనమైంది మెరుగైంది జాలిం లోషన్ ఫాస్టెస్ట్ ట్రస్టెడ్ టెస్టెడ్ తరతరాలుగా జాలిం లోషన్ రీచార్జ్ త్వరగా రీచార్జ్ చేయి ఏం చేసావ్ మ్యాచ్ అయిపోయింది చెల్లింపు ఎలా అవుతుంది టోకెనైజ్ కార్డ్ తో టోకెన్ అవును ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది ఒకసారి కార్డు వివరాలు ఓటీపీ సివివి నింపి టోకెన్ తయారు చేయండి కార్డు సురక్షితంగా ఉంటుంది పైగా పదే పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు అదే సౌకర్యం మెరుగైన భద్రత ఆల్రౌండర్ అదే నేనా ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి జాగృతంగా ఉండండి విరామం అనంతరం వార్తలకు పునః స్వాగతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఈ రోజు రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగింది రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి శాంతిభూషణ్ కు సభ నివాళులర్పించింది అనంతరం వివిధ అంశాలపై 9 మంది సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు ఈ సమయంలో అదానీ గ్రూప్ అంశంతో పాటు హిండన్బర్గ్ పరిశోధన నివేదికపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టారు దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు అనంతరం ప్రారంభమైన సభలో తొలి రోజు బడ్జెట్ సమావేశాలు ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టేందుకు సిద్దం కాగా విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలను అడ్డుకోవడంతో చైర్మన్ వారి వారి స్థానాలలోకి వెళ్లి కూర్చోవాలని చైర్మన్ చెప్పినప్పటికీ సభ్యులు అదే పద్దతిని కొనసాగించడంతో జగదీప్ ధన్కడ్ రేపు ఉదయానికి సభను వాయిదా వేశారు Honorable members, back here, back here. Honorable members, 1 second, please. Take your seat, take your seat, take your seat, take your seat. The House stands adjourned to meet at 11:00 on Friday, 3rd February 2023. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో భాగంగా ఈరోజు లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగింది ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా జాంబియా దేశానికి చెందిన పార్లమెంటు సభ్యులను సభకు పరిచయం చేశారు అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు ఇదే సమయంలో అదానీ గ్రూప్ హిండన్బర్గ్ నివేదికపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు పట్టుబట్టారు అయితే ప్రశ్నోత్తరాల సమయం ఎంతో ముఖ్యమైందని సభ్యులు సహకరించాలని ప్రశ్నోత్తరాల అనంతరం సభ్యులు సభ నిబంధనలకు అనుగుణంగా వస్తే ఏ అంశాన్నైనా చర్చించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు అయితే విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అయినప్పటికీ స్పీకర్ పదే పదే సభ్యులను తమ తమ స్థానాలలోకి వెళ్లి కూర్చోవాలని కోరినప్పటికీ సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో కాంగ్రెస్ టీఎంసీ డీఎంకేతో పాటు మరికొందరు సభ్యులు ఈ అంశాలపై విచారణ జరిపించాలని మరోమారు వెల్లోకి దూసుకువెళ్లారు ఈ సమయంలో సభ కార్యకలాపాలను రాజేంద్ర అగర్వాల్ నిర్వహించారు సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని ఇందుకు సభ్యులందరూ సహకరించాలని కోరారు అయినప్పటికీ సభ్యులు సహకరించకపోవడంతో రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు మెంబర్ ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ రాజేంద్ర అగర్వాల్ తెలిపారు सर राष्ट्रपति महोदय ने हम सबको संबोधित किया है ज्वाइंट सेशन में उसका थैंक्सगिविंग मोशन जो होता है एक महत्वपूर्ण चर्चा होता है और इसलिए मैं निवेदन करता हूँ ये पहला भाषण है माननीय राष्ट्रपति जी का ज्वाइंट सेशन में पहला भाषण है और इसलिए मैं निवेदन करता हूँ चर्चा करो पार्लियामेंट चर्चा के लिए है चर्चा करो आप ये ऑलवेज जब बजट सेशन शुरू होता है तब
प्रायोरिटी रहता है, फर्स्ट प्रायोरिटी रहता है राष्ट्रपति अभिभाषण में थैंक गिविंग मोशन का। इसलिए मैं हाथ जोड़ के निवेदन करता हूँ, कृपया चर्चा शुरू करो, गलत परंपरा मत प्लीज बैठिए, चर्चा प्रारंभ करने होने दीजिए। आपके द्वारा जो भी विषय आप उठाना चाहते हैं उसकी अनुमति होगी, चर्चा होगी, प्लीज कोऑपरेट, प्लीज आप अपने सभा की कार्यवाही कल शुक्रवार दिनांक 3 फरवरी 2023 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। భారత్ అధ్యక్షతన జరుగుతున్న G20 సమ్మిట్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. అస్సాంలోని గువాహటిలో 2 రోజుల పాటు జరిగే మొదటి సస్టైనబుల్ ఫైనాన్షియల్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్, ఆయుష్ మంత్రిత్వ శాఖల మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి అన్నారు. G20 అధ్యక్ష బాధ్యతలు భారత్కు గర్వకారణమన్నారు. First Sustainable Finance Working Group meeting is very, very important for the people of the globe. And with the coordinated efforts, with the public-private participation, with the proper policy, with proper roadmap, definitely out of this today's event, we are going to get a very, very important way out to meet the Sustainable Development Goals agenda and also the objective of the Paris Agreement. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ 60 మంది అభ్యర్థుల పేర్లతో ఈరోజు జాబితాను విడుదల చేసింది. జనవరి 31 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 7 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. పార్టీ జాతీయ కార్యదర్శి రితురాజు సిన్హా ఈరోజు ఢిల్లీలో మాట్లాడుతూ బీజేపీ మేఘాలయలో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. 60 की 60 असेंबली कंस्टिट्यूएंसी लड़ेंगे. वी विल कंटेस्ट ऑल 60 कंस्टिट्यूएंसीज इन मेघालय एंड बीजेपी विल कंटेस्ट ऑल दी 60 सीट्स ऑन इट्स ओन. हम अपने बूते पे अपने संगठन की क्षमता के अनुसार 60 की 60 सीट लड़ेंगे. నాగాలాండ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్డీపీపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. బీజేపీ 20, ఎన్డీపీ 40 స్థానాలలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఆ పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు టెమ్ జన్ ఇమ్నా అలోంగ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎన్డీపీపీ కూటమిలోనే పోటీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. వాట్సాప్ నూతన గోప్యతా విధానాన్ని అంగీకరించిన వినియోగదారులకు సైతం పూర్తిస్థాయి సేవలను అందిస్తామని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసిన నేపథ్యంలో అదే విషయాన్ని జనబాహుల్యంలో విరివిగా ప్రచారం చేయాలని వాట్సాప్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 పర్యాయాల్లో 5 జాతీయ పత్రికల్లో ఈ విషయాన్ని ప్రకటనగా ఇవ్వాలని ఆ సంస్థకు సూచించింది. వాట్సాప్ నూతన గోప్యతా విధానంపై దాఖలైన ఓ పిటిషన్ను విచారించిన జస్టిస్ కెఎం జోసఫ్ ఆధ్వర్యంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాన్నిచ్చింది. 2 సార్లు సమావేశమైనా మేయర్ను ఎన్నుకోకుండానే అర్ధాంతరంగా వాయిదా పడిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ భేటీని 6 ఫిబ్రవరి నిర్వహించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతి ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎల్జీ ఆమోదం తెలిపారని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇటీవల ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాలకు గాను ఆపు 134 చోట్ల బీజేపీ 104 స్థానాలు విజయం సాధించాయి. అయితే మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు ఎంసీడీ జనవరి 6, 24 తేదీల్లో సమావేశమైన సందర్భంగా కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆహార పార్సిళ్లపై అందులోని పదార్థాలు ఎప్పుడు తయారయ్యాయి, ఎప్పటిలోగా తినడం సురక్షితం అనే వివరాలను కూడా ముద్రించాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమలు చేయాలని రాష్ట ఫుడ్ సేఫ్టీ విభాగం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు అధికంగా వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రాష్ట ఆరోగ్య మంత్రి వీణా చార్జీ తెలిపారు. హోటళ్ల నిర్వాహకులు, ఇతర ఆహార పదార్థాలను తయారీదారులు హెల్త్ కార్డులు తీసుకోవడానికి 2 వారాల గడువును ఇస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అండర్-19 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత మహిళా జట్టు సభ్యులను బీసీసీఐ సత్కరించింది. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో బీసీసీఐ ప్రకటించిన 5 కోట్ల రూపాయల ప్రోత్సాహక నగదు చెక్కును లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అందజేశారు.
ప్రవాసీలైన భార్యాభర్తలు విడిపోయిన సందర్భాల్లో వారి పిల్లల సంరక్షణకు సంబంధించి అమెరికాతో పరస్పర ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలను అన్వేషించే అంశంపై కేంద్రం స్పందనను సుప్రీంకోర్టు కోరింది. భారతీయులు పెద్ద సంఖ్యలో అమెరికాలో నివసిస్తున్నందున ఆ తరహాలో కేసులు ఎక్కువగా వస్తున్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 6వ తేదీలోపు తగిన స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారాల శాఖ హోంశాఖలకు నోటీసులను జారీ చేసింది. ఓ ఎన్ఆర్ఐ జంటకు సంబంధించిన కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఈ మేరకు సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు కూడా మిశ్రమంగానే ట్రేడింగ్ను ముగించాయి. ఉదయం ముగిసలాట మధ్య ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు దాదాపు చివరి గంటన్నర ముందు వరకు అదే బాటలో పయనించాయి. ఆఖరిలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఏంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. కానీ ముగింపునకు ముందు నిఫ్టీలో అమ్మకాలు వెలువెత్తాయి. దీంతో ఈ సూచీ ఫ్లాట్గా ముగిసింది. ఉదయం 59,459 వద్ద ఫ్లాట్గా ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 224 పాయింట్ల లాభంతో 59,933 వద్ద స్థిరపడింది. ఇక 17,517 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,612 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.17 రూపాయల వద్ద నిలిచింది. ఇప్పుడు స్వల్ప విరామం. సిగ్గెందుకు పడుతున్నావు? గజ్జి తామర దొరద అందరికీ వస్తాయి. జాలిం లోషన్ నాకు నానమ్మిచ్చింది. చర్మ వ్యాధులకు అద్భుత పరిష్కారం అంది. జాలిం లోషన్ పురాతన యోధుడు. పురాతనమైందే మెరుగైంది. జాలిం లోషన్ ఫాస్టెస్ట్ ట్రస్టెడ్ టెస్టెడ్ తరతరాలుగా. జాలిం లోషన్ మీ కిసాన్ క్రెడిట్ కార్డుతో పొలానికి సంబంధించిన అవసరమైన పెట్టుబడులు, ఖర్చులు, క్యాష్ లావాదేవీలు లేకుండా మీరు రోజు బ్యాంకుకు వెళ్లకుండా కార్డు ద్వారా గానీ ఫోన్ ద్వారా గానీ చేసుకోవచ్చు. మీ లావాదేవీల సమయంలో మీ పిన్, ఓటీపీ, సివీవీ వివరాలు ఎవరికీ తెలియజేయకండి. సురక్షిత బ్యాంక్ డిజిటల్ లావాదేవీలు చేయండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్. విరామం అనంతరం వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చింది. వివిధ రంగాలకు కేటాయింపులతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆశాజనకంగా ఉందని విజయనగరం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు వారు పేర్కొన్నారు. గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని మనం క్లియర్గా అర్థమవుతున్న బడ్జెట్ అండి ఇది. ఇందులో అపార్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, టాక్సేషన్ అలాంటి విషయాలతో పాటు గ్రోత్కు రిలేటెడ్ చాలా మెజర్స్ కూడా మంచివి ఉన్నాయి అని అనిపిస్తున్న ఒక మంచి బడ్జెట్ లాగా ఓవరాల్గా కనిపిస్తున్న బడ్జెట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఇవ్వడం, అలాగే 5G సర్వీసెస్ రిలేటెడ్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేయడం, నెక్స్ట్ కొత్త నర్సింగ్ కాలేజెస్ స్టార్ట్ చేయడానికి సంకల్పించడం, దాంతోపాటు మీరు ఇంకా గమనించినట్టయితే స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తం డబ్బు కేటాయించడం, ఇలాంటివి చూడడంతో పాటు మనకి కోవిడ్ కొత్త సెంటర్ల మీద కాన్సన్ట్రేట్ చేయడం, వ్యాక్సినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, నెక్స్ట్ విమెన్ ఓరియంటెడ్ స్కీమ్స్ తీసుకురావడం, న్యూ స్కీమ్స్ తీసుకురావడం, సీనియర్ సిటిజన్ తాలూకా డిపాజిట్ స్కీమ్ని అమౌంట్ వాల్యూ పెంచడం, ఇలాంటివన్నీ చూస్తే ఒక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్, ఒక ఫ్యూచర్ విజన్తో తీసుకున్న బడ్జెట్ లాగే కనిపిస్తుంది. ఈ బడ్జెట్ అన్ని విధాల ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాగుందనే చెప్పాలి. ఏవేవో మనకి కామెంట్స్ వస్తాయి, ఏదో ఎలక్షన్ బడ్జెట్ ఇవేవని. అలా కాకుండా కూడా మనం చూస్తే బడ్జెట్ మిడిల్ క్లాస్ పీపుల్కి బాగుంది. అంతేకాకుండా గ్రోత్ ఓరియంటెడ్, అంటే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఉంది. ఇకపోతే మనకు ఉద్యోగాల విషయంలో కూడా మనకి ఆ దృష్టి సారించి మన గౌరవనీయులు కేంద్ర మంత్రి గారు కొన్ని స్కీములను కూడా మనకి అనౌన్స్ చేశారు. సో ఈ బడ్జెట్ అన్ని విధాల మనకి అన్ని వర్గాలకి కూడా పనికొచ్చే విధంగా ఉందన్న నా ఉద్దేశం. ఈ బడ్జెట్ వల్ల అభివృద్ధి మనం సాధిస్తాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేదలా ఉందని చిత్తూరు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించారన్నారు. ఈ యొక్క బడ్జెట్లో ఎంఎస్ఎంఈ ద్వారా 9,000 కోట్ల రూపాయలు అనేది యువతకి లోన్ల ద్వారా ఇవ్వడం కోసం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం ఒకటి. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడము, 7 లక్షల నుంచి 9 లక్షల మధ్యలో ఉన్న వాటికి 5%, 9 నుంచి 15 లక్షలు ఉన్న వాటికి 10% పన్నుతో ఇవ్వడము చాలా ఆనందదాయకమైన విషయము. దీనివల్ల చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి
మంచి అవకాశంగా బెనిఫిట్గా ఉంటుందనేసి తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 79,000 కోట్ల రూపాయలు ఎవరైతే బిలో పాపర్టీ లైన్లో ఉన్నారో, ఇల్లు లేకుండా ఉన్నారో, వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం కేటాయించడం బాగుంది. ఈ బడ్జెట్ నందు అనేక రంగాలకి 1,000 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి, డిజిటల్ విధానంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడానికి బాగా చేయూతనిస్తుంది ఈ బడ్జెట్. అదేవిధంగా యువతకి లక్ష్యంగా 1,000 కోట్లు యువతకి ప్రాధాన్యత ఇవ్వడానికి, యువతకి ముఖ్యంగా వారికి ప్లేస్మెంట్స్ కల్పించడానికి ఈ యొక్క బడ్జెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ వారికి కూడా ఈ యొక్క వేతన జీవులందరికీ కూడా ఈ బడ్జెట్లో 7 లక్షల రూపాయలు సీలింగ్ పెంచడం వలన వారికి కూడా ఊరట కలిగించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై శ్రీ సత్యసాయి జిల్లావాసులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందించేలా ఈ బడ్జెట్ ఉందని, రైతులు విద్యార్థులకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యతనిచ్చారని జిల్లావాసులు తెలిపారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీలు, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ విద్యకు ఊతం ఇచ్చేలా ఉంది. చిన్నారులకు పెద్దలకు నేషనల్ డిజిటల్ లైబ్రరీలు తీసుకురావడం, 740 ఏకలవ్య ఆదర్శ పాఠశాలలకు 3.5 లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యా బోధన అందివ్వడం, 157 కొత్త నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రవేశపెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయం. 15,000 కోట్లతో PMPVTG డెవలప్మెంట్ మిషన్ను 3 సంవత్సరాలను అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. కేంద్ర ప్రభుత్వంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంవత్సరపు బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. గత సంవత్సరాలతో పోలిస్తే చాలా మంచి బడ్జెట్ అని నా అభిప్రాయం. ఉద్యోగులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, తర్వాత యువకులకు కానీ మంచి మంచి అవకాశాలు కల్పిస్తారు. అయితే వ్యవసాయానికి ప్రకృతి సేద్యానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా ఈ సంవత్సరం ఇంతవరకు బాగానే పెట్టారు. అయితే ఇంకా కొంచెం వాటిలో ఇంకా కొంచెం పెంచుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రకృతి సేద్యంతో ఈ వాతావరణంలో కూడా కాలుష్యం లేకుండా రైతులు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాఠశాల విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై నిరంతర సమీక్ష, పర్యవేక్షణ అవసరమని అధికారులకు సూచన. 2వ దశ నాడు నేడు పనులను వేగవంతం చేయాలని ఆదేశం. విశాఖలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి సామర్థ్యాన్ని తగ్గించడంపై కేంద్రం క్లారిటీ. 350 పడకలకు కుదించడం రాష్ట్ర ప్రభుత్వ భూ కేటాయింపుల్లో నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం, కార్మికుల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పార్లమెంటు ఉభయ సభలలో విపక్షాల ఆందోళన. అదానీ షేర్లు, హిడెన్బర్గ్ నివేదికపై చర్చకు విపక్షాల పట్టు. ఉభయ సభలు రేపటికి వాయిదా. ప్రజల కోరిక మేరకే ముఖ్యమంత్రి విశాఖ రాజధానిగా ప్రకటించారన్న మంత్రి సీదిరియప్పలరాజు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే విశాఖను పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్నారని ధ్వజం. మేఘాలయ, నాగాలాండ్లో అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. మేఘాలయలో ఒంటరిగానే పోటీ చేస్తున్న కమలదళం, నాగాలాండ్లో ఎన్డీపీపీతో పొత్తు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.